రాష్ట్ర విద్యుత్ శక్తి శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు భువనగిరికి ఇంత మంచి కలెక్టరేట్ కట్టించినటువంటి ఆర్ఎన్బి మినిస్టర్ గారు యువనాయకులు ప్రశాంత్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భువనగిరి జిల్లా నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు మీకు ఎదురేండి అయింది మా వాళ్ళు తప్పు పెట్టిన మీటింగు నేను ఎక్కువ టైం తీసుకోను నాలుగు విషయాలు నాకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది మొట్టమొదటగా మీ అందరికీ కూడా ఏ బాబు కుసోలు ఎనుకున్న వాళ్ళు ఆడుస్తున్నారు కుసో కుసవాల్సియా కుసో కూర్చోవయ బాబే ఎందుకరిసే నిలబడతలేదా కూర్చుంటలే తమ్ముడు మీరు కూర్చొని దయచేసి మీరు కూర్చోండి ఇక్కడ వాళ్ళు పోతే మళ్ళీ నువ్వు వాడటం అర్థమైంది నువ్వు సార్ మొట్టమొదటగా భువనగిరి ఎప్పుడు జిల్లా ఇద్దని మన కళలు కూడా అనుకోలే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చేపట్టినటువంటి పరిపాలనా సంస్కరణలలో భాగంగా భువనగిరిని జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లా చాలా కరువు ప్రాంతంగా చాలా ఇబ్బందులు పడి ఉన్న విషయం మనందరికీ తెలుసు కొంత మేరకు సమస్య పరిష్కారం అయింది కాళేశ్వరం జలాలు మన సమీపానికి వచ్చినాయి రాబోయే కొద్ది రోజులలో ఇక్కడ ఉండబడే అన్ని బస్వాపూర్ రిజర్వాయర్తో సహా గునాదిగాని కాలువ పిల్లాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి సంపూర్ణమైనటువంటి నీళ్ళు కూడా అన్ని గ్రామాలకు లభిస్తాయని మనవి చేస్తూ ఇక్కడి నుంచి ఈ పరిపాలనా భవనం ఈరోజు ఏదైతే మనం ప్రారంభించుకున్నామో జిల్లా కలెక్టరేట్ని దానికి గాను జిల్లా ప్రజలని జిల్లా అధికారులని జిల్లా ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు తెలంగాణ కోసం పోరాడిన నాడు భువనగిరి ఒక బెబ్బుల్లాగా లేచి ఏ రోజు కూడా తగ్గకుండా ఉద్యమంలో మీరంతా నా వెంట నడిచారు అద్భుతమైన పోరాట కార్యక్రమాలు తీసుకున్నాం అద్భుతమైనటువంటి ప్రజాయుద్ధం కొనసాగింది తద్వారా తెలంగాణ వచ్చింది కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కొంత పెన్షన్లు ఇచ్చుకోవడం కావచ్చు సాంఘిక సంక్షేమం కావచ్చు మంచినీళ్ళ సమస్య తీర్చుకోవడం కావచ్చు కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందు పోతా ఉన్నాం మంచినీళ్ళ గతంలో ఎంత బాధ ఉండేది మిషన్ భగీరథ తర్వాత ఏ విధంగా స్వచ్ఛమైన నీళ్లు ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి గ్రామంలో అందుతున్నాయో మీకు తెలుసు రైతు బంధు ఏ విధంగా వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి అందుతున్నదో మీకు తెలుసు రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే ఎంత బాగా అందుతున్నదో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు పెన్షన్లు ఎట్లా వస్తున్నాయో ఇతర కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో రెసిడెన్షియల్ స్కూళ్ళలో పేద విద్యార్థులు ఎట్లా చదువుకుంటున్నారో అన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి నేను కొత్తగా వల్ల వేసి చెప్పాల్సిన అవసరం లేదు మీరు తెలిసి కూడా తెలవనోళ్ళ లెక్క ఉండద్దు ఆగం కావద్దు నేను చెప్పే విషయాలు మీ అన్ని గ్రామాలలో మీ కళ్ళ ముందరనే ఉన్నాయి తెలంగాణ రాకముందు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని కనుక ఇలా ఇన్వర్టర్లు లేవు స్టెబిలైజర్లు లేవు కన్వర్టర్లు లేవు జనరేటర్లు మాయమైపోయినాయి కరెంటు వైండింగ్ దుకాణము అని మోటార్ బాల వర్క్ షాప్లన్నీ దివాలా తీసిపోయినాయి ఇలా మోటార్ కాలది ట్రాన్స్ఫారం కాలది ఇవాళ ఇంట్లో బుగ్గ కాలది ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్క రంగానికి అత్యంత నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఆ విషయం కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నది ఏడేండ్ల కింద మన బతుక ఎట్లా ఉండే ఇవాళ మనం ఎక్కడికి వచ్చినామో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంది మనం కరెంటు వాడే దానిలో తలసరి విద్యుత్ వినియోగంలో ఒకనాడు భారతదేశంలో కటకడబడ్డ తెలంగాణ ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అని నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా దాని మంత్రి గారు కూడా ఈ జిల్లా నుంచే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారిని నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా అట్లా అనేక రంగాలలో అనేక విషయాలలో ఎన్నో రాష్ట్రాలకు మనం ఆదర్శంగా ఉన్నాం మన తలసరి ఆదాయం కావచ్చు అనేక విషయాలలో ముందుకు దూసుకొని పోతా ఉన్నాం ఇప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినారు నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంతకుముందు అధికారులను కూడా కలెక్టరేట్లో వచ్చిన సభ దరిగితే అక్కడ కూడా నేను కోరిన దయచేసి రాజకీయంగా అవసరమైనప్పుడు మరలబడి తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసినమో తెలుసుకున్న తెలంగాణను ఇంకా గొప్పగా ఇంకా అద్భుతంగా దేశానికే తలమానికంగా తీసుకొని పోయే విధంగా కడుపు నోరు కట్టుకొని అవినీతి లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్న పద్ధతి ఇట్లే కొనసాగాలి ఇలా పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ రంగంలో రెండో స్థాయిలో దూసుకొని పోతా ఉన్నాం పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఒక్కటే మాటతో మీకు అర్థమైపోతుంది మన రాజాపేటలో మన తుర్కపల్లిలో మారుమూల తండాలలో ఏడేండ్ల కింద భూమి ధర ఏముండే ఇలా భూమి ధర ఏమున్నది మూడు ఎకరాలుంటే ఆ రైతు కోటీశ్వరుడు నిజమైన ఈ మాట ఇరవై ముప్పై లక్షల లోపల ఎక్కడ కూడా ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ధనవంతమవుతూ ఉంది సంపద పెరుగుతూ ఉంది ముఖాలు కొంచెం తెల్లబడతా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ప్రజల్లో ధీమా పెరుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ఇవాళ తమాషకు చెప్పలే మీరు ప్రస్తావించాలని నన్ను కూడా ఆయన కోరింది రాష్ట్రం అన్ని విధాల ముందుకోవాలంటే దేశం కూడా అన్ని విధాల ముందుకు పోవాలి తప్పదు మనం ఆలోచన చేయాలి రాష్ట్రంలో ఉండే పాలసీ రాష్ట్రంలో ఉంటుంది దేశానికి సంబంధించిన ప్రధానమైన పాలసీ ఆర్థిక పాలసీ కావచ్చు ఇంకా చాలా పాలసీలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి